మేడ్చల్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బహుమతులను అందజేశారు. అహర్నిశలు రైతుల క్షేమం కోరే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కృతజ్ఞతలతో పాలాభిషేకం చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, మన తెలంగాణ రాష్టంలో సంక్రాంతి పండగ వారం రోజుల ముందే వచ్చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే మన రాష్టం అగ్రస్థానంలో ఉందని, ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడా లేవని, బీజేపీ ఒక జూటా పార్టీ అని, ఆ పార్టీ పాలిత ప్రాంతాలలో కూడా ఇంతటి అభివృద్ది ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం అంటే దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన ఘనత, నిలబెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. చూస్తున్నాం మనం 28 రాష్ట్రాల్లో తెలంగాణనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. తెలంగాణకు సాగునీరు కానీ, తాగునీరు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దివ్యాంగుల పింఛన్ కానీ, ఆసర పింఛన్లు కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని రకాలు కూడా పేద ప్రజలకు, రైతులకు, రైతులు ధనికులు చేయాలని, రైతులను గొప్పలను చేయాలని, రైతులను రాజు చేయాలని ఒక పట్టుదలతోటి, ఒక విజన్ తోటి దేశంలోనే ఇవాళ నంబర్ వన్ రాష్ట్రంగా, ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఒకప్పుడు మన దాని నీళ్లు ఉండకపోవు, కరెంటు ఉండకపోవు, పండిన పంట సరిగా పండకపోవు, పండినా ప్రతి కొనిటోడు ఉండకపోవు, అన్ని రకాల కూడా బాధలు అనుభవించారు, ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మన సీఎం గారు పెద్ద ప్రపంచంలోనే పెద్దది లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి ఒక కాళేశ్వరం నిర్మించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. దానికోసం ఒక్కొక్క రైతు ఖాతాలో రైతు బంధువే కాకుండా ధాన్యం కూడా, అమ్మిన ధాన్యం కూడా డబ్బులు అందరు కూడా ఒక్కొక్క ఊర్లే, ఒక్కొక్క మండలం కానీ 25 కోట్ల చొప్పున రైతుల ఖాతాలో ఇవాళ జమ అయ్యాయి అంటే అది మామూలు విషయం కాదు, ఒక కొత్త చరిత్ర. మన రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మన తాను వచ్చి ఆ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ పెద్దగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. జూటా పార్టీ వాళ్ళు వచ్చి మన తన ట్రైనింగ్ తీసుకోవాలి. మన లెక్క రైతు బంధు ఇవ్వను, మన లెక్క 3 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించమను, మన లెక్క రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వను, మన లెక్క ఒక ప్రాజెక్ట్ కట్టి సాగునీరు ఇవ్వమని చెప్పు, ప్రజలందరికీ కూడా మినరల్ వాటర్ ఇవ్వమని చెప్పు. అవి ఇస్తే వాళ్ళు అప్పుడు గొప్ప మనుషులు, గొప్ప సీఎంలు అవుతారు. మన సీఎంను చూసి ఆదర్శంగా తీసుకోమని చెప్పు. సంబరాలు మరియు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మంత్రి గారు గౌరవనీయులు శామగుర మల్లారెడ్డి అన్న గారికి, అదేవిధంగా జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు మన నందారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రభాకర్ గారికి, మన కౌన్సిలర్ విధంగా మన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. రైతే రాజు అన్నది మన తెలంగాణ నినాదం కాబట్టి, రైతు లేనిదే మనం లేము కాబట్టి, మన కేసీఆర్ గారు పెద్దలు రైతులకు అన్ని విధాలుగా 24 గంటలు కరెంటు, రైతు బంధు, రైతు బీమా అన్ని ఇస్తున్నారు కాబట్టి మనం సంబరం జరుపుకుంటున్నాం. అదేవిధంగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే పండుగ సంక్రాంతి కాబట్టి, అందులో మహిళలు ముఖ్యంగా పొద్దునే లేచి గొబ్బమలం పెట్టుకొని రంగురంగుల రంగులతో రంగవల్లులు తీర్చిదిద్దుకుంటారు కాబట్టి, మన రాష్ట్ర గౌరవ కార్మిక శాఖ మంత్రి వారి ఆదేశం మేరకు ఈరోజు మనము గుండ్లపోచంపల్లిలో ముగ్గుల పోటీ నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా మహిళలందరూ సంతోషంగా పాల్గొనడం నాకు చాలా సంతోషం అనిపించింది కాబట్టి, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది మన మంత్రి గారి చేతుల మీదుగా. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై.